ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో ఉదయత్తస్య నిశ్చరతే వాణీ జనుగన్యా ప్రవాహవత్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతుందో వాస్తులో, ముఖ్యంగా ఇవాళ రేపు మనం సమాజంలో చూస్తున్నటువంటి విషయాలు, భార్యాభర్తలిద్దరికీ పొంతన కుదరట్లేదు. దీంట్లో వాస్తులో ఈ విషయం గురించి ఆగ్నేయంగా నైరుతిగానే చూసుకోమంటాం. కానీ దీంతోపాటు 16 డివిజన్స్లో 16 డైరెక్షన్స్ ఉంటాయి మనకి. ఆ 16 డైరెక్షన్స్లో 16 డివిజన్స్ అయిపోయి ఉంది. అది 360 డిగ్రీ 16 డివిజన్స్ చేసింది. ఆ 16 ప్లేసుల్లో ఏది దోషమైతే ఎటువంటి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్తానండి. మీకు ఇప్పుడు ఈశాన్యం పాడైంది అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి. ఒక ఆలోచన ఇద్దరిది ఒకటి అవ్వదు. అలాంటప్పుడు ఈశాన్యం ఎక్కడొస్తుందో చూసి అక్కడ ఒక గణపతిని పెట్టండి, 2-3 గణపతులు ఉండకూడదు, ఒకటే గణపతి పెట్టండి. అలా కాకుండా వాళ్ళిద్దరికీ ఒక్క హ్యాపీ మూమెంట్ కూడా లేదేంటి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు తూర్పు ఈశాన్యం పాడవుతుంది వాళ్ళకి, అంటే తూర్పు ఈశాన్యం దోషం ఉంటుంది. అలా కాకుండా ఒకరు చెప్పింది ఇంకోరు వినిపించుకోవడానికి అసలు ఇష్టపడరు. సొసైటీలో వాళ్ళ గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు, అబ్బా వీళ్ళ అసలు వాళ్ళతో వాళ్ళిద్దరూ చాలా ఇదండి అదండి అని ఒక రకమైనటువంటి బ్యాడ్ రూమర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి వెళ్ళిపోతున్నాయంటే మీ ఇంట్లో ఈస్ట్ డైరెక్షన్ పాడైంది. అలా కాకుండా మీ ఇద్దరి మధ్యని బాండింగ్ స్ట్రాంగ్గా లేదండి, పైన పైన మాత్రమే ఉంటుంది అన్నప్పుడు తూర్పు ఆగ్నేయం పాడైందని అర్థం. మరికొంతమందికి ప్రతి విషయానికంటే ఏమవుతుంటుందంటే ఇంట్లో ప్రతిదీ గొడవ అయిపోతూ ఉంటుంది. లేదా ఆ ఇంట్లో ఆ స్త్రీ పురుషుల్లో స్త్రీకి ఎప్పుడు ఏదో అనారోగ్య సమస్య వస్తూ పాపం వాళ్ళిద్దరి మధ్యనే సరైనటువంటి బాండింగ్ ఏర్పడదు. అంటే ఇప్పుడు ఏదో హెల్త్ ఇష్యూ వస్తూ ఉంటుంది పాపం ఆవిడికి, అతనికేమో సరే ఇవి మాటమాటి హెల్త్ ఇష్యూ వస్తుంది కదా అని చెప్పి దానివల్ల కూడా వాళ్ళు దగ్గర అవ్వలేకపోతుంటారు. లేదా అలా అవడం వల్ల ఏ పుట్టింటికి వెళ్ళడము, లేకపోతే ఎప్పుడు పాపం మంచం మీద పడుకుని ఉండడం, ఎప్పుడు రెస్ట్లో ఉండడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అలా జరుగుతుందంటే ఆగ్నేయం పాడైందని అర్థం. మరికొంతమందికి ఒకరి మీద ఒకరికి ఎలా ఉంటుందంటే నీకు అంత టాలెంట్ లేదు అందుకే ఐ డిడ్ నాట్ లైక్ యూ అంటూ ఉంటారు. నువ్వు టాలెంటెడ్గా లేవు, అసలు నీకు సరైన ఉద్యోగం లేదని. అప్పుడు దాని అర్థం ఏంటంటే ఇంట్లో టాలెంట్స్ తగ్గుతున్నాయి అంటే మీకు దక్షిణాగ్నేయము ఉద్యోగం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఒక్కోసారి చూడండి మీరు ఎందుకంటే వదిలేశారని అడిగితే, స్త్రీని ముఖ్యంగా స్త్రీలను అడిగితే ఏంటంటే ఏ పని చేయట్లేదండి, జాబ్ లేదండి అతనికి, అందుకని అతను బాధ్యత తీసుకోవట్లేదు, బాధ్యతగా ఉండట్లేదు, అందుకని నాకు ఇష్టం లేక నేను వచ్చేసానండి అంటూ ఉంటారు. దానికి కారణం మీ ఇంట్లో సౌత్ వైపు పాడైందని. మరికొంతమందికి ఏమవుతుంటుందంటే వాళ్ళ అలవాట్లు ఉంటాయి, రకరకాల వ్యసనాల్లో పడిపోతూ ఉంటారు, దానివల్ల విడిపోతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే దక్షిణ నైరుతి, అంటే దక్షిణం వైపు ఉన్న నైరుతి, వెస్ట్ సౌత్ సౌత్ వెస్ట్. ఇంకొంతమందికి వాళ్ళ భార్యాభర్తలకు సంబంధించినటువంటిది చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, అంటే పర్టికులర్గా నైరుతి భాగం. ఈ భార్యాభర్తలు సక్రమంగా ఉండాలన్నా లేకపోతే వాళ్ళు చాలా బాగుండాలంటే నైరుతి భాగంలో పితృ అనే దేవత యాక్టివేషన్లో ఉండాలి ఎప్పుడు కూడా. అందుకే మనకి పితృ అనే దేవత పదం ఎక్కడ పడిందో నైరుతి భాగంలో. అక్కడ మీ పూర్వీకులు, మీ నానమ్మలో తాతయ్యలో లేనట్లయితే ముత్తాతలో ఫోటోలు పెట్టమంటారు అక్కడ. ఎందుకంటే పితృదేవత అనుగ్రహం వారి ద్వారా వంశం మీద పడ్డం వల్ల వీరు చక్కగా జీవిస్తారు, వీరు చక్కగా అన్యోన్యంగా ఉంటారు, వీరి ద్వారా వీరికి మరల సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి ఇద్దరు గొడవ పడుతూ ఆ గొడవలో అసలు ఎందుకు గొడవ జరిగింది, నేను ఎలా దీన్ని సర్దుకోగలను అనేటువంటి క్లారిటీ రావట్లేదు. అంటే మీకు ఈశాన్యంతో పాటు పశ్చిమ నైరుతి కూడా పాడవుతుంది, వెస్ట్ సౌత్ వెస్ట్ కూడా పాడవుతుంది. అలా కాదండి, మేము ఇంట్లో ఉన్నాము కాకపోతే ఒకరి గురించి ఒకరు అస్సలు నాకేం చేద్దామని, ఆయనకు లేదు ఆయనకేం చేద్దామని నాకు లేదు. ఎంతసేపు
ఎవరి గొల్లో గొడవల్లో వాలే ఉంటున్నావు అంటే వెస్ట్ సైడ్ కూడా పాడవుతుంది నైరుతితో పాటు. అంటే నైరుతితో పాటు ఇవి కూడా పాడవుతూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అలా కాదు ఇంట్లో ఎప్పుడు చూసినా సరే మేము డిప్రెషన్లోనే ఉంటాం, మేము ఎంతసేపు ఏదో ఒక ఏడుపు, మా భార్య ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, అది మా హస్బెండ్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు అంటూ ఉంటారు కొంతమంది. వెస్ట్ నార్త్ 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 వెస్ట్ పాడైందని అర్థం. అంటే వెస్ట్ నార్త్ వెస్ట్, నార్త్ నార్త్ వెస్ట్ ఏమో నార్త్ వైపు ఉంటుంది, ఇది వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పడమర వాయువ్యము పాడైంది. అలా కాకుండా మరికొంతమందికి ఎమోషన్స్ అయిపోతూ ఉంటారు, ప్రతిదీ ఎమోషనల్గా అయిపోతూ బాధపడిపోవడం, ఎమోషనల్గా ఓవర్ ఎమోషన్స్ వల్ల భార్యాభర్తల మధ్య నడబాటు వస్తూ ఉంటుంది. దానికి కారణం వాయువ్యం. అట్రాక్షన్ లేదండి మా ఇద్దరి మధ్యని, ఎక్కడా కూడా మొదటి రోజు నుంచి ఆయన మంచం మీద ఆయన పడుకుంటాను, నా మంచం మీద పడుకుంటాను, ఎవరి రూములు వాళ్ళు వేరు వేరు అండి. అసలు ఎక్కడా కూడా మాకు ఎన్నో ఆరు నెలలు అయింది, సంవత్సరం అయింది, అయినా సరే మా ఇద్దరి మధ్యన ఏమి లేదంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఉత్తర వాయువ్యము, నార్త్ నార్త్ వెస్ట్ స్పాయిల్ అయింది. అంటే అక్కడ పెట్టకూడని వస్తువులు ఏదో పెట్టారు, వేయకూడని రంగులు ఏదో వేశారు, అట్లాంటివి జరుగుతున్నాయి అక్కడ. మరికొంతమందికి వాళ్ళిద్దరి మధ్యని, భార్యాభర్తల ఇద్దరి మధ్యన ఏంటంటే ఏదో కొత్తదనం కావాలి ఎప్పటికప్పుడు, ఒక సమ్ యాంగ్జైటీనెస్ ఇవన్నీ ఉండాలి, ఒక రకమైన డిఫరెంట్, దీంతో ఒకరికొకరు ఎప్పటికప్పుడు దాన్ని పెంచుకుంటూ ఉండాలి. నార్త్ పాడవుతున్నప్పుడు ఒకరి మీద ఒకరికి ఐదు తగ్గుతూ ఉంటుంది. నార్త్ అండ్ నార్త్ 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 వెస్ట్ రెండు కలిసి పాడై ఈశాన్యం కూడా పాడైతే వాళ్ళ ఇద్దరి మధ్యనే ఒకరి గురించి ఒకరు ప్రేమను ఎలా పెంపొందించుకోవాలి, చిక్కులు ఎలా తగ్గించుకోవాలని కనీసం ఆలోచించలేకపోతున్నారు అంటే నార్త్ నార్త్ ఈస్ట్ పాడైపోయి ఉంటుంది. అంటే ఒక ఇంట్లో 16 డైరెక్షన్స్లోని ఏది పాడైతే ఎటువంటి ఫలితాలు వస్తాయని ఎలా ఉంటుందో, ఒక ఆఫీస్లో 16 డైరెక్షన్స్లోని ఏది ఎక్కడుంటే, ఏ వ్యక్తి ఎక్కడుంటే ఏ పనితనం ఎలా వస్తుందో అదేవిధంగా ఉంటుంది. కాబట్టి ఇంటికి వేరుగాను ఆఫీసుకు వేరుగాను వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సంఘటనను బట్టి, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి, అదేవిధంగా వాళ్ళకి మనీ మ్యాటర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రతి దాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ మ్యాటర్స్ని బట్టి, వాళ్ళకున్న సమస్యని బట్టి ఆ యొక్క 16 డైరెక్షన్స్లో మీరు వాస్తుపరంగా ఇంప్రూవ్మెంట్స్ ద్వారా మీ యొక్క లైఫ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఆ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇది మీరు గుర్తించి సెట్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.